మీ చేతిలో సెల్ ఫోన్ మీది మాత్రమే కాదు, మీకు కాని వాళ్ళది, మీ మీద కన్నేసిన వాళ్ళది కూడా. మీరు మాట్లాడే ప్రతి మాట పొల్లుపోకుండా ఎక్కడో ఒకచోట రికార్డైనా కావచ్చు. మీ మాటల పెట్టెతో జర భద్రం, అది మిమ్మల్నే ఇరికించవచ్చు, మీ ఉనికినే దెబ్బతీసి పారేయొచ్చు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడూ వివాదాస్పదమే. 1885 నాటి టెలిగ్రాఫ్ చట్టాన్ని గుర్తు చేస్తూ తాము టార్గెట్ చేయాల్సిన నంబర్ డీటెయిల్స్ ఇస్తూ పోలీస్ పవర్స్కి అర్జీ పెట్టుకుంటే తప్ప ట్యాప్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ రాదు. ఫోన్ ట్యాపింగ్ మీద పర్మిట్లు పరిమితులంటూ ఎందుకీ అనవసరపు లొల్లి. అసలు ట్యాపింగ్ ఫెసిలిటీనే లేపిపారేస్తే పోలా అంటూ కేంద్ర సర్కార్ బెత్తం చేతికి తీసుకుంది. నీరా రాడియా, రతన్ టాటాల మధ్య జరిగిన ఒక ఖరీదైన మాటామంతి పబ్లిక్లోకి వచ్చిన తర్వాత నుంచే ఈ ట్యాపింగ్ మీద కేంద్ర ప్రభుత్వం కన్నేసింది. చేస్తే గీస్తే ట్యాపింగ్ మేమే చెయ్యాలంటూ ప్రైవేట్ ఏజెన్సీలు, కార్పొరేట్ కంపెనీలకున్న ఆ ఒక్క హక్కును లాగేసుకుంది. మీ దగ్గరున్న ట్యాపింగ్ మెషిన్లను మాకు సరెండర్ చేయాల్సిందేనంటూ తాకీదులను కూడా జారీ చేయాలనుకుంటోంది. కాకపోతే ఆ మెషిన్లన్నీ ఇప్పుడు ఎక్కడెక్కడ దాక్కున్నాయన్న డేటా మాత్రం టెలికాం శాఖ దగ్గర లేనే లేదు. వీటి కోసం ఇప్పుడు డీఓటీ దుర్బిడి వేసుకుని మరీ వేటకు తయారైపోయింది. రెండు కిలోమీటర్ల పరిధిలో జరిగే ఎటువంటి వాయిస్ సిగ్నల్స్ అయినా సరే మూడో కంటికి తెలియనంత రహస్యంగా క్యాప్చర్ చేయగలిగే అత్యంత ఆధునాతన యంత్రాలు, దాదాపు 2000 ట్యాపింగ్ కిట్స్ ఇప్పుడు తస్మదీయుల చేతుల్లో బ్రహ్మాస్త్రాలుగా మారి సర్కార్ను భయపెట్టి చంపేస్తున్నాయి. 2 ఏళ్లకు ముందు వీటి మీద నిషేధమే లేదు. ఆ తర్వాత నుంచే ట్యాపింగ్ ఎక్విప్మెంట్ కొనుక్కోవడాన్ని ఒక విద్రోహక చర్యగా పరిగణిస్తామంటూ చేతినడ్డం పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఈ ఇంటర్సెప్టర్స్ అన్నీ 2010కి ముందే కొనిపెట్టుకున్నవి. వీటిలో 90% మషిన్స్కి ప్రైవేట్ శక్తులే ఓనర్లు. ఈ క్షణంలో ఈ మషిన్లన్నీ ఎవరెవరి ఫోన్లకు అనుసంధానమై ఉన్నట్లు, ఏ విఐపి కన్వర్సేషన్స్కు తస్కరిస్తున్నట్లు, సీట్ల కింద బాంబు పెట్టినట్లు సర్కారీ పెద్ద తలకాయలన్నీ ఇక్కడే చిత్తడైపోతున్నాయి. 1-2 కాదు, ఒకేసారి ఏకంగా 20 ఫోన్లను ట్యాప్ చేసేయచ్చు. ఒక్క పుష్ బటన్ నొక్కితే చాలు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అన్ని కాల్స్ స్కాన్ అయిపోతాయి, డైరెక్ట్గా మీ టేప్ రికార్డర్లోకి ఎక్కేస్తాయి. తెలియని వాళ్లకు ఇట్స్ వెరీ వెరీ స్టన్నింగ్, సోఫిస్టికేటెడ్. జస్ట్ 18,000 అక్షరాల 18,000 పడేస్తే చాలు, ఓ ట్యాపింగ్ కిట్ మీ ఇంటికే డోర్ డెలివరీ అయిపోతుంది. అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ .com అంటూ నిఘాకు సంబంధించిన అత్యంత ఆధునిక సాంకేతిక సమాచారాన్ని ప్రపంచానికి పంచిపెట్టడానికి ఏకంగా కొన్ని వెబ్సైట్లే ఆన్లైన్లో అమల్లో ఉన్నాయి. ప్రభుత్వేతర శక్తుల్ని ఉత్తేజపరచడం, దర్యాప్తు సంస్థలతో దాదాపు సమాంతరంగా నడిచేంత శక్తి సామర్థ్యాలనివ్వడం, ఇవి ఈ వెబ్సైట్ల డ్యూటీలు. ముంబై జాఫర్ మార్కెట్కి వెళ్తే AK-47 తుపాకీలు రాసులు పోసి అమ్ముతున్నట్లే ఇక్కడ కూడా నిఘా కోసం ఉపయోగపడే సాంకేతిక వ్యవస్థలన్నీ కుప్పలు తెప్పలుగా దొరికేస్తాయి. ఇక్కడ జరుగుతోంది జస్ట్ నథింగ్ బట్ కార్పొరేట్ మాఫియా. కార్పొరేట్ కంపెనీలు మాత్రం తమకున్న వాణిజ్యపరమైన స్వేచ్ఛను హరిస్తున్నారంటూ ప్రభుత్వాల మీద రంకెలేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి సెల్ ఫోన్ టవర్స్కు ఒక ప్రత్యామ్నాయంగా మాత్రమే వీటిని వాడుకుంటున్నామంటూ లాజిక్ బయటికి తీస్తున్నాయి. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లాంటి ప్రభుత్వ రంగ దర్యాప్తు సంస్థలే ఈ ట్యాపింగ్ సౌకర్యాన్ని వాడుకునే అవకాశం ఉంది. అత్యంత పొదుపుగా అది కూడా హోమ్ శాఖ పర్మిషన్ ఉంటేనే అక్కడ ట్యాపింగ్ షురూ అయ్యేది. ఇటువంటప్పుడు కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థలు విచ్చలవిడిగా ట్యాపింగ్ చేస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకోవాలి? మషిన్లన్నీ తమ కంట్రోల్లోకి వచ్చేసి ఈ ట్యాపింగ్ లొల్లి మొత్తం సర్దుమణిగిపోతే దర్యాప్తు సంస్థలకు సంపూర్ణంగా స్వాతంత్రం వచ్చినట్లే లెక్క. ఫోన్లు ట్యాప్ అయిపోయి తమ టాపులు ఎక్కడ లేచిపోతాయనంటూ రహస్య భేటీలు, డైరెక్ట్గా ఢిల్లీ యాత్రలంటూ ప్రయాసపడిపోయే పొలిటీషియన్లంతా కూడా ఆ తర్వాత సేఫే సేఫు. కానీ ట్యాపింగ్ కనబడే ఒక భయంకరమైన సామాజిక సంక్షోభానికి
తెరదించేశామంటూ మనం చంకలు బాదుకోవాల్సిన అవసరమైతే ఇక్కడ లేనే లేదు. అనుమతులు గట్రా అంటూ రాజమార్గంలో జరిగే దిగుమతి కంటే దొంగచాటుగా ఇంపోర్ట్ చేసుకునే ట్యాపింగ్ మెషినరీ ఇప్పుడు దేశం నలుమూలలా పాకిపోయింది. మన ఫోన్ల మీద మనకు తెలియకుండానే పహరా నడుస్తున్నా అక్కడ మనం ఏమీ చేయలేని నిస్సహాయంగానే మిగిలిపోతాం. మనం బడా బడా బిజినెస్ టైకూన్లు, పొలిటికల్ ఐకాన్లు కానక్కర్లేదు. చోటా మోటా మనుషులపైన కూడా శత్రువులు ఈ ట్యాపింగ్ అనే చేతివాటాన్ని ప్రయోగించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ రేపు ఫోన్ ట్యాపింగ్ అనేది గొప్ప ఘనకార్యం కానే కాదు. సిబిఐ జేడి లక్ష్మీనారాయణ జేబులో ఉండే బిఎస్ఎన్ఎల్ ఫోన్ నెంబరే నిశ్శబ్దంగా ట్యాప్ అయిపోయింది. టోటల్ కాల్ డేటా తస్కరించబడి తస్మదీయుల కంట్రోల్లోకి వెళ్ళిపోయినా ఆ సంగతిని అంత గొప్ప సిబిఐ పెద్ద మనిషికి కానీ బిఎస్ఎన్ఎల్ లాంటి సాంకేతిక వ్యవస్థకు కానీ తెలియనే తెలీదు. జస్ట్ ఒక్క క్రైమ్ రిపోర్టర్ చేతివాటం, ఇంకో ఎస్ఐ స్థాయి పోలీస్ ఆఫీసర్ కక్కుర్తి, ఈ రెండూ చాలు. ఇవాళ ఏ విఐపి నెంబర్ అయినా సరే యథేచ్ఛగా ట్యాప్ అయిపోతుంది. పొలిటికల్ లాబీయిస్ట్ నీరా రాడియాతో అభినవ కుబేరుడు రతన్ టాటా జరిపిన గుసగుసలు సైతం ఆ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ అయి అల్ల కల్లోలం చేసి పారేశాయి. అంత పెద్ద స్టేచర్ ఉన్న టాటా సారు ఒక పరాయి మహిళను ఆమె కట్టుకున్న చీర రంగు గురించి, ఆమె వాడుకునే పర్ఫ్యూమ్ గురించి ఎందుకు వాకబు చేసుకున్నట్లు అంటూ అందరి నుంచి చిత్కారాలు వచ్చి పడ్డాయి. కానీ ఈ తుప్పర్లన్నింటినీ అడ్డంగా తుడిచేసుకుని నా స్వేచ్ఛను దొబ్బేశారు, నా హక్కుల్ని కూల్చేశారంటూ టాటా వారు సుప్రీంకోర్టు మెట్లెక్కి ఆగమాగం చేసుకున్న సంగతి ఇక్కడ అప్రస్తుతమే కావచ్చు. ఫోన్ ట్యాపింగ్ సృష్టించే అలజడి అనాచారం గురించే ఇక్కడ మనం చెప్పుకుంటోంది. ఒక్కటి మాత్రం నిజం, ట్యాపింగ్ కనబడే సాంకేతిక సౌకర్యం ఇవాళ పిచ్చోడి చేతిలో రాయి. జీ న్యూస్కి, జిందాల్ గ్రూప్కి మధ్య జరుగుతున్న ఇవాల్టి గడబిడ ఒక్కటి చాలు ఈ ట్యాపింగ్ లాంటి ఎక్స్పెరిమెంట్ సృష్టించే అనర్థాల్ని చెప్పుకోవడానికి. జిందాల్కు వ్యతిరేకంగా జీ రిపోర్టర్స్ చేసిన ఒక స్టింగ్ ఆపరేషన్ ఒక ఎత్తుగడైతే దాన్ని బేషరతుగా నిలుపుదల చేయడానికి జీ న్యూస్ మనుషులే 100 కోట్ల లంచం అడిగారంటూ జిందాల్ చూపించిన రహస్య వీడియో సాక్ష్యం ఇంకో ఎత్తుగడ. ఈ సంక్షోభం ఖరీదు ఇద్దరు జీ న్యూస్ ఎడిటర్ల ఖైదు. నేరగాళ్ల ఆచూకీ తెలుసుకోవడానికి ఒక ఏరియాలోని సెల్ఫోన్ సిగ్నల్స్ని మొత్తాన్ని మానిటర్ చేయాల్సిన అవసరం తరచూ పోలీసులకు వస్తుంది. ఒక్కోసారి దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి విదేశీ గూఢచర్యాన్ని నివారించడానికి సైతం ఫోన్లను ట్యాప్ చేసే వెసులుబాటు ఉంటుంది. కొన్ని ఎడతెగని కీలక కేసుల నిగ్గు తేల్చడం కోసం దర్యాప్తు సంస్థలకు ఆతరగా నిలబడే ఈ ట్యాపింగ్ సదుపాయం ఇవాళ అనవసరమైన ఆవారాగాళ్ల చేతుల్లో పడిపోయింది. సో ఇవాళ ఏ ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. కనీసం కుటుంబీకులతో మనసు విప్పే మాట్లాడుకోవాలన్నా ఏదో తెలియని భయం వెంటాడుతోంది. అందుకే ఫోన్ ట్యాపింగ్ అనబడే ఒక జాడ్యానికి తాళం బిగించాల్సిందేనని సర్కార్ భావిస్తోంది.